లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, మొత్తము చూడండి, మొత్తం గ్రీనరీ గ్రీనరీ సూపర్ అయితే ఉంది. రోడ్డు చూసుకుంటే పైన కొండలు, మధ్యలో రోడ్డు, వేరే లెవెల్ ఫ్రెండ్స్ ఇది. ఫ్రెండ్స్ చాలా అడ్వెంచర్ అయితే ఉంది ఇక్కడ వెళ్ళేకి, మనకి చెరువుగిరికి. ఈ పల్లె పల్లె మధ్యలో నుంచి వెళ్తున్నాము. కింద లొకేషన్ అయితే సూపర్గా ఉంది, పల్లె అయితే ఉంది. ఈ వ్యూ చూడండి ఎలా ఉంది ఇక్కడ, మొత్తం చెరువు ఇది మీరు చూస్తున్నది. మొత్తం చెరువు, కొంగలు, పక్షులు అన్నీ సూపర్గా అయితే ఉంది. నేచర్ రౌండ్ వచ్చేసి మనకి హిల్స్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు. ఇక్కడ పచ్చని పొలాలు అయితే ఉన్నాయి, వరి పంట, అక్కడ ఆవులు మేస్తున్నాయి. సూపర్ ఉంది లొకేషన్ మాత్రము. ఇక్కడ చూసుకుంటే మొత్తం పదిలో నుంచి వస్తున్నాము. మొత్తం కథలో అయితే పడిపోయినాం ఫ్రెండ్స్. చూడండి మొత్తం బురద బురద అయిపోయింది. ఈ షారు చేసి బడికి షారు గాడు మొత్తం నీళ్ళు మొత్తం ఇక్కడే ఉన్నాయి, కథలో పడిపోయినాము. చూడండి ఫ్రెండ్స్ మొత్తం పదిలో నుంచి వెళ్తున్నాము. ఇక్కడ పల్లెటూరులో వచ్చి చాలా రోజులు అయిపోయింది ఇప్పటికి. హాయ్ హలో నమస్తే, అస్సలాం అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెరైటీ వెహికల్. ఈరోజు మనం మదంపల్లి నుంచి రామస్వామి దగ్గర వెళ్తున్నాము. చంపూర్ రోడ్లో మొత్తం బ్యూటిఫుల్ లొకేషన్స్ మొత్తం అది చూపిస్తాము ఈ వీడియోలో. అదే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియో వెళ్ళిపోదాం. మార్నింగే ఆటో వాళ్ళది తాగేశారు, అందుకోసం పోలీసులు పెట్టుకునేసినారు. అతనికి కొడుతున్నారు మార్నింగే. హలో గాయ్స్, మదంపల్లి జిల్లాని మొత్తం ట్రాఫిక్ ఎలా ఉందో, ఇలా సాటర్డే ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. మనం ఇక్కడ నుంచి ఇప్పుడు మదంపల్లి నుంచి రామసుందరం అయితే వెళ్తున్నాము చంబుకూరు. అక్కడ మనకి సూపర్ అయితే లొకేషన్ మొత్తం చూపిస్తాను ఈ వీడియోలో. ఈ భారతీయ బస్సు వచ్చేసి మనకి బెంగళూరు కదరికి అయితే వెళ్తుంది. చూడండి మొత్తం హెవీ ట్రాఫిక్. ఈ ఎస్ఎల్టీ వచ్చేసి మనకి మదంపల్లి నుంచి కడప అయితే వెళ్తుంది. అలాగే వెంకల వచ్చేసి మనకి పవన్ బస్సు అయితే ఉంది, అది వచ్చేసి మన పల్లెల మీద వెళ్తుంది, శ్రీనివాసపురం కోదార మీదుగా బెంగళూరుకి ఈ బస్సు. ఇప్పుడు వచ్చేసి మనం రాయమాంది దగ్గర అయితే వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి చాలా ఫేమస్ హాస్పిటల్ ఉంది, బాలాజీ హాస్పిటల్. ఇది మనకి లెఫ్ట్ సైడ్లో కనబడే వచ్చేసి బాలాజీ హాస్పిటల్. చాలామంది ఇక్కడైతే చూపిస్తుంటారు వచ్చి రాయమాంది దగ్గర. ఇక్కడ నుంచి మనకి దగ్గర దగ్గర ఒక 30 కిలోమీటర్స్ అయితే ఉంటుంది రామసముద్రము. చంపూరు నుంచి రామసముద్రం వెళ్ళాలి. ఇది వచ్చేసి ఈశ్వరమ్మ కాలనీ. ఇది ఈ రూట్లో ఫస్ట్ టైం అయితే వ్లాగింగ్ చేస్తున్నాను. ఈశ్వరమ్మ కాలనీ చూడండి మొత్తం ఎంత డెవలప్ అయిపోయింది. మొత్తం హౌసెస్ అంతా కన్స్ట్రక్షన్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతుంది. పక్క ఈ రూట్ మొత్తం వచ్చేసి మనకి సింగిల్ రోడ్ అయితే ఉంటుంది మునుభాగాల వరకు. ఈ రూట్ ఇలాగైతే మనము మునుభాగాలు వెళ్ళొచ్చు, మునుభాగాల నుంచి బెంగళూరు కూడా వెళ్ళిపోవచ్చు. పల్లి పేరు వచ్చేసి కొత్తపల్లి. కొత్తపల్లి వాళ్ళు వీడియో చూస్తుందంటే కింద కామెంట్ చేయండి, అలా లైక్ కూడా చేయండి. జస్ట్ మన మదంపల్లి నుంచి 3 కిలోమీటర్స్ వస్తాను. ఇట్లా ఈ పక్క చూసుకుంటే మొత్తం వాటర్ చూడండి ఎలా నిలిచినాయి రోడ్డు పైన. చాలా ఫ్రెండ్స్ వీడియో చేసి అందుకోసం కూడా తీసుకున్నాను. ఈ వీడియో మొత్తం వచ్చేసి లైక్ చూడండి, లాస్ట్ వరకు లైక్ కూడా చేయండి. ఈ రూట్ వచ్చేసి సూపర్గా అయితే ఉంటుంది. మనకి మార్నింగ్ టైమ్స్ 6 గంటలకు అలా వస్తే ఈ రూట్లో మనకి పికాక్స్ కనబడతాయి, అలాగే మనకి కుందేళ్ళు అవన్నీ కనబడతాయి. ఈ రూట్లో మొత్తం వెళ్తాం, ముందు చూపిస్తాను మీకు. అక్కడ ప్లేస్ మొత్తం సూపర్గా అయితే ఉంటుంది. లొకేషన్ కూడా వచ్చేసి కొత్తపల్లి నుంచి కొంచెం 2 కిలోమీటర్స్ వస్తే ఇది రామాపురం ఊరు. చూడండి ఇది కూడా చాలా డెవలప్ అయిపోయింది. మనకి సూపర్ మార్కెట్, హోటల్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. గాయస్ రోడ్ ఎలా ఉంది, మొత్తం కొండలో అయితే ఉంటుంది రోడ్ ఇది. ఆ ముందర వెళ్తే మనకి లావాల గంగమ్మ గుడి అయితే వస్తుంది. చూడండి ఫ్రెండ్స్ రైట్ సైడ్లో లావాల గంగమ్మ గుడి. ఇక్కడ చాలామంది భక్తులు అయితే వస్తారు. ఇక్కడ ఏం కోరుకున్న కోరికలు నిలబెడితే ఇక్కడ కోళ్ళు పొట్టేలు అయితే వస్తారు ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది లొకేషన్. ఇది మొత్తం కొండల మధ్యలో నుంచి ఉంటాం రోడ్ ఇది. ఫ్రంట్ సైడ్ వెళ్తాం చూడండి బస్సు. వచ్చేసి బొమ్మలచెరు క్రాస్ ఇది, ఇలా వెళ్తే మేము బొమ్మలచెరు వెళ్ళొచ్చు లెఫ్ట్ సైడ్లో. మిడిపెట్టేది ఆ బోర్డు వచ్చేసి ఈ బోర్డే. అది
ఈ బోర్డు కింద పడిపోయింది, మనం నిలబెట్టిన చూడండి అలాగైతే ఉంది. ఈ సైడ్లో మీకు వీడియో అయితే ఇస్తాను. అది కింద పడిపోయింది మొత్తం బోర్డు, మనం లేపి మనము పెట్టాము. ఇలా టర్నింగ్స్లో ఉంటుంది ఆ బోర్డు చూసుకొని అయితే వెళ్ళాలి. అందుకోసం ఇండికేషన్ అయితే చైన్ బోర్డు అయితే కింద పడిపోయింది, దానికి ఇది చేసాము. ఇలా మొత్తం లొకేషన్ మాత్రం సూపర్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకొచ్చి మొత్తం కొండలు, కొండ పైన నుంచి రోడ్లు అయితే ఉంటాయి. కడుతుంటే దానికి కింద పడిపోయిన పైకి నిలబెట్టేయండి, ఎందుకంటే చాలామంది చాలా యాక్సిడెంట్స్ అయితే జరుగుతాయి, దాన్ని చూసి కొంచెం యాక్సిడెంట్ తక్కువ అవుతాయి. చూడండి మొత్తం ఘాట్ రోడ్కి తాండా ఫ్రెండ్స్, ఇది మొత్తం డౌన్ అయితే ఉంది. ఇప్పుడు ఫస్ట్ మేము ఇప్పుడు వచ్చేసి మనం మిట్టాకి ఎక్కాము కదా, ఆ తర్వాత మొత్తం సింగిల్ రోడ్ వచ్చి డౌన్ అయితే వచ్చింది. దీపక ఆపక పొగలు అయితే సూపర్గా అయితే ఉన్నాయి. ఈ లొకేషన్లో ఒకసారి విజిట్ చేయండి తప్పకుండా, చంకూరు రోడ్లోకి మలంపల్లి నుండి. చల్ల గాలి అయితే వస్తుంది, నేచర్ అయితే సూపర్ ఉంటుంది ఇక్కడ. చూడండి ఇక్కడ చూసినా మనకి పచ్చని పొగాలు, టమాటాలు మొత్తం వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఊరు వచ్చేసి పెంచిపాడు ఫ్రెండ్స్, ఇది ఈ ఊరు వచ్చేసి కొంచెం పెద్ద ఊరు ఇది పెంచిపాడు అనేది. ఇక్కడ చూడండి గాయస్ మొత్తం లొకేషన్ ఎలా ఉందో, మొత్తం ఇది వచ్చేసి మనకి కేరళ వైపు అది వస్తాయి. ఇక్కడ ఈ రూట్లో కేరళలో ఎట్లుంటాయి చూడండి, పైన కొండల పైన అంతా రోడ్లు వేసి సూపర్ ఉంటుంది కదా, అలా అయితే ఉంటుంది. ఇక్కడ ఒక చెట్లు వచ్చేసి చల్ల గాలి అయితే వస్తుంది. ఇక్కడ పోయినంతా గుబురు గుబురు చెట్లు రోడ్డుకి మధ్యలో రోడ్డు మధ్యలో రోడ్డు ఫోటోషూట్కి సూపర్గా అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, మొత్తము చూడండి మొత్తం గ్రీనరీ గ్రీనరీ సూపర్గా అయితే ఉంది. రోడ్డు చూసుకుంటే పైన కొండలు మధ్యలో రోడ్డు వేరే లెవెల్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడే మార్నింగ్ మార్నింగ్ మనకి నెమళ్ళు కుందేళ్ళు జింకలు కూడా వస్తాయి ఇక్కడికి. మార్నింగ్ మార్నింగ్ మొత్తం అడవి ఇది చూడండి సూపర్ అయితే ఉంది లొకేషన్. ఇక్కడ కింద ఇంకా డౌన్లో చూస్తే మనకి దూరం నుంచి చంకూరు కూడా కనబడుతుంది. ఇక్కడ చూడండి మొత్తం ఈ ప్లేస్ మాత్రం హైలైట్ సూపర్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ కింద వచ్చేసి మనకి చెరువు కూడా ఉంది కింద, అది వెళ్దాం అక్కడ చూద్దాము. చూడండి మొత్తం ఇక్కడ దావతి కనబడింది మనకి వెళ్ళాకి. ఈ రూట్లో అది వెళ్తాను ముందరికి చెరువు కాడికి. ఆ లొకేషన్ అయితే సూపర్గా ఉంది, అందుకోసం వెళ్తున్నాము. మొత్తం అడ్వెంచర్ రోడ్ ఇది ఫ్రెండ్స్. చూడండి మొత్తం రోడ్డు ఎలా ఉంది ఇది. చెరువు దగ్గర వెళ్తున్నాము చూడండి ముందర వ్యూ. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ప్లేస్ ఎలా ఉంది. మొత్తం వచ్చేసి అక్కడ వెళ్తుంది చూడండి బండి, అది వచ్చేసి రోడ్ ఇది. అక్కడ నుంచి ఇలాగైతే వచ్చాము. ఇక్కడ చూసుకుని మనకి పల్లె అయితే ఉంది. ఈ వ్యూ చూడండి ఎలా ఉంది. ఇక్కడ మొత్తం చెరువు ఇది మీరు చూస్తున్నది, మొత్తం చెరువు కొంగలు పక్షులు అన్నీ సూపర్గా అయితే ఉంది నేచర్. రౌండ్ వచ్చేసి మనకి హిల్స్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు. ఇక్కడ పచ్చని పొలాలు అయితే ఉన్నాయి, వరి పంట అక్కడ ఆవుడు మేస్తున్నాయి. సూపర్ ఉంది లొకేషన్ మాత్రము చూసుకోవచ్చు మీరు. చూడండి ఫ్రెండ్స్ వచ్చాము. ఇప్పుడు చూసుకుని మొత్తం అడ్వెంచర్ అయితే ఉంది, పైకి వెళ్ళాలి మనము. ఇప్పుడు వచ్చేసి మా ఫ్రెండ్ అయితే తోలుతున్నారు ఒక షారు బండి. ఇక్కడ పొలాల మధ్యలో నుంచి వచ్చేసాము వచ్చేప్పుడు. ఇప్పుడు ఎలా వెళ్ళాలో రూట్ తెలియదు. ఇప్పుడు చూసుకుంటే మొత్తం పదిలో నుంచి వస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్ పడి బండి పడిపోయింది. మొత్తం కథలో అయితే పడిపోయినాం ఫ్రెండ్స్. చూడండి మొత్తం బురద బురద అయిపోయింది ఈ షారు చేసిన బడికి. సారీ గాడు మొత్తం నీళ్ళు మొత్తం ఇక్కడే ఉన్నాయి, కథలో పడిపోయినాము. చూడండి ఫ్రెండ్స్ మొత్తం పదిలో నుంచి వెళ్తున్నాము. ఇక్కడ మనకి రోడ్డు కూడా లేదు సరిగ్గా చూసుకోవచ్చు. మొత్తం బండలంతా ఉన్నాయి, ఇల్లులు పల్లెలు బాగా సూపర్ ఫ్రెండ్స్. ఇది ఈ లొకేషన్ మాత్రము చాలా అయితే నచ్చేసింది.
ఇలా పల్లెటూరులో వచ్చే ఛానల్ అయిపోయింది ఇప్పటికి. కరెక్ట్ వైబ్ అయితే వస్తుంది ఇక్కడ, పల్లెటూరు వైబ్ చూడండి. కుసారా చూడండి మొత్తం ఎలా ఉంది పల్లె. ఇది వచ్చేసి మెయిన్ రోడ్, ఇది మనం ఆ రూట్లో దిగాము కదా, కొంచెం ముందరకు వస్తే ఇక్కడ మనకి రైట్ సైడ్లో మెయిన్ రోడ్ అయితే వస్తుంది. ఈ రూట్లో అయితే వెళ్తే మనం చెరుగాడికి అయితే వెళ్ళవచ్చు. ఇదే మెయిన్ రోడ్డు, మనం అక్కడి నుంచి రాకుండా ఇక్కడ నుంచి వచ్చాము. ముందర చూడండి బాతి బస్సు వచ్చేసి మనకి మునిభాగల మీద బెంగళూరుది వెళ్తుంది, మదనపల్లి మునిభాగల మీదుగా బెంగళూరుది. ఇదే ఫ్రెండ్స్ మనకి చమ్కూరు రైట్ సైడ్ వెళ్తే చమ్కూరు అయితే వెళ్ళొచ్చు. మనం స్ట్రైట్ అయితే వెళ్తున్నాము రామసముద్రంకి. ఇక్కడ నుంచి ఇంకా 8 కిలోమీటర్స్ ఉంది, ఇలా వెళ్తే చమ్కూరు. ఈ చమ్కూరులో ఫేమస్ దర్గా ఫ్రెండ్స్, ఇది కనబడదు మొత్తం వచ్చేసి ఫేమస్ దర్గా ఇది చమ్కూరులోనే. ఇక్కడ ఉత్సవాలు ఉరుసులు బాగా జరుగుతాయి ఇక్కడ సంవత్సరం ఒకసారి. ఇక్కడ ముందు చూసుకుంటే మనకి పోల్మాన్లు అయితే వేసుకొని వెళ్తున్నాం ట్రాక్టర్లో. చూడండి చూడండి చూడండి, కొంచెం జర్న కూడా ఎగిరిపోతాయి ఫ్రెండ్స్ తలకాయలు. చెంకూరు నుంచి 1 కిలోమీటర్ ఇలా వస్తే ఇలా మనకి నయారా పెట్రోల్ బంక్ అయితే ఉంది. చెంకూరు నుంచి కొంచెం ముందర వచ్చాక రోడ్ అయితే కొంచెం వెడల్ అయితే ఎక్కుంది చూసుకోవచ్చు. ఇప్పుడు నుంచి సింగిల్ రోడ్ అయితే వచ్చాము, ఇప్పుడు డబుల్ రోడ్ అయింది ఇది కాస్త. ఇక్కడ నుంచి కొండలు చూడండి ఎలా ఉంది వ్యూ. ఇలా టమాటాలు అయితే ఎడుతున్నారు చాలామంది, టమాటాలు వేసి టమాటా మార్కెట్లకి అమ్మేది సూపర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా రూట్లో ట్రావెల్ చేయండి ఒకసారి. ఈ ఊరు వచ్చేసి జంగాలపల్లి ఫ్రెండ్స్, ఇది తీసుకోవచ్చు. మొత్తం మధ్యలో టెంపుల్ అయితే ఉంటుంది, టెంపుల్ టెంపుల్లో సెక్స్లో మొత్తము ఇల్లు అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి ఇంకా మనకి 6 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. వెల్కమ్ టు రామసముద్రం ఫ్యాన్స్. ఈ రామసముద్రం వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి, అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నుంచి మనకి లెఫ్ట్ సైడ్ వెళ్తే పుంగూరు 17 కిలోమీటర్లు, రైట్ సైడ్ వెళ్తే కోలార 78 కిలోమీటర్స్, బెంగళూరు వచ్చేసి 112 ఉంది రైట్ సైడ్కి. ఇది వచ్చేసి మనకి బస్ స్టాండ్ ఇది. ఈ బస్ స్టాండ్లో మనము ఇలా లెఫ్ట్ రైట్కి వెళ్తే కోలారు మునిభాగల్ కోలార్ అయితే వెళ్తాము బెంగళూరుకి. లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం పొంగూరు అయితే వెళ్ళొచ్చు. ఇదే బస్ స్టాండ్ మొత్తము. ఇక్కడ అంబేద్కర్ బొమ్మ కూడా ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు విగ్రహము. మొత్తం వచ్చేసి రామసముద్రం ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇది వచ్చేసి మనకి బజార్ స్ట్రీట్ ఇది. ఇక్కడ మొత్తం వచ్చేసి మనకి షాపింగ్స్ అవన్నీ ఉంటాయి ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తము బేకరీలు ఏమేమి కావాలన్నా ఉంటాయి ఇక్కడ చూసుకోవచ్చు. చూసుకోండి మొత్తం షాపింగ్ స్ట్రీట్ ఇది రామసముద్రంలో. ఇదే ఫ్రెండ్స్ మనకి ఆర్టీసీ బస్ స్టాండ్ ఇది రామసముద్రంలో. ఇక్కడ కనబడని చూడండి ఆర్టీసీ బస్ స్టాండ్. చూసి ఇప్పుడు మేము పుంగూరు రోడ్లో వెళ్తున్నాము. ఈ రూట్లో చూసుకుంటే ఇంకా షాప్స్ అయితే ఉన్నాయి. ఊరు వచ్చి చాలా పెద్ద ఫ్రెండ్స్ ఇది రామసముద్రము. ఇది మనకి మున్సిపల్ స్కూల్ ఉంది, ఎంపీపీ స్కూల్ మున్సిపల్ స్కూల్. ఇది వచ్చేసి మనకి రామసముద్రంలో మసీదు ఇది చూసుకోండి. మొత్తం మసీదు పెద్ద మసీదు ఉంది పుంగూరు రోడ్లో. ఇంతే ఫ్రెండ్స్ రామసముద్రం గురించి వీడియో మొత్తము. వీడియో వచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ఎలా ఉందో కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా నా బెల్ ఐకాన్ ఆన్ చేయండి. కొత్త వీడియోస్ వస్తుంటాయి. ప్లీజ్ మై ఫ్రెండ్స్, బై బై, సీ యు నెక్స్ట్ వీడియో.